వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ యొక్క నూతన సంవత్సరము ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ప్రతి ఒక్కరికి కూడా చాలా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ యొక్క నామ సంవత్సరంలో తులారాశి వారికి ఎంతో అద్భుతంగా వృత్తి వ్యాపారాలలో ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క యొక్క సంవత్సరం యొక్క ఫలితాలను కనుక పరిశీలన చేసినట్లయితే ఈ రాశి జాతకులకు ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఏడు అవమానము ఏడు యొక్క శోభకృత నామ సంవత్సరంలో ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులు యొక్క సంవత్సరం యొక్క ఫలితాలను కనుక పరిశీలన చేసినట్లయితే ఈ తులారాశి జాతకులకు అన్ని విధాలుగా ఎంతో అద్భుతంగా అనుకూలంగా ఎక్కువగానే ఉండి కనిపిస్తూ ఉంది వివాహాది శుభకార్యాలు వివాహాది శుభకార్యాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు వృత్తి వ్యాపారాలలో మంచి పురోభివృద్ధిని పురోగతిని తప్పకుండా సాధించి తీరుతారు ధనాదయం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది అనేకమైనటువంటి మార్గాలలో ఆదాయాలను కూడా ఈ రాశి వారు పెంపొందింప చేసుకుంటారు ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోవడానికి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఉన్నాయి అధికార వర్గంలో కూడా ఆధిక్యత అనేది రాశి జాతకులకు చాలా ఎక్కువగానే పెరుగుతూ ఉంది సాంఘికంగా కూడా మీకు గౌరవ మర్యాదలు చాలా విపరీతంగా పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రాశి జాతకులకు పలుకుబడి పెరుగుతుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో గృహ నిర్మాణ ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అమోఘంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలని యొక్క సంవత్సరము లేదంటే ఇల్లు కొనుక్కోవాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సొంత ఇంటి యొక్క కల నెరవేరపోతూ ఉంది సొంత ఇంటి కల మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతుంది అదే విధంగా గృహాలు భూములు ఇలా స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో స్థిరాస్తులు అన్ని కూడా ఈ యొక్క సంవత్సరంలో చాలా చక్కగా చాలా అద్భుతంగా అభివృద్ధిలోనికి ఉన్నాయి అంటే ఈ రాశి జాతకులకు ప్రాపర్టీస్ పెంచుకునేటటువంటి యోగం అనేది ఈ రాశి జాతకులు యొక్క సంవత్సరంలో ఈ యొక్క తులారాశి జాతకులకు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది తలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో తలసినటువంటి ప్రతి పని కూడా చాలా సులభంగా చాలా అమోఘంగా పూర్తి చేసుకోగలుగుతారు శత్రుబాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉన్నాయి బంధుమిత్రుల యొక్క కలయిక అనేది మీలో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఎంతో అద్భుతంగా కలిగి చేస్తూ ఉంటుంది సంతాన ప్రాప్తి యోగం కనిపిస్తూ ఉంది పిల్లలు లేనటువంటి తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో పిల్లలు లేనటువంటి తులారాశి జాతకులకు ఈ యొక్క సంవత్సరంలో సంతాన యోగము అనేది చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు నూతన వ్యక్తులతో స్నేహాలు చేయండి కొత్త వ్యక్తులతో ఏర్పడినటువంటి పరిచయాలు స్నేహాలు స్నేహాలుగా మారి మీ యొక్క బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం అనేది పలకబోతూ ఉన్నాయి అదే విధంగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది తీర్థయాత్రలు కూడా చేస్తూ ఉంటారు పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తూ ఉంటారు అదే విధంగా ఆస్తిపరమైనటువంటి తగ్గాదాలు ఏవైతే ఉన్నాయో ఆస్తి తగ్గాదాలు కనుక ఉన్నట్లయితే వాటిలో కూడా విజయం అనేది మీకు వరిస్తూ ఉంటుంది కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కోర్టు వ్యవహారాలు కనుక ఉన్నట్లయితే వాటిలో తప్పకుండా అంటే ఉంది అంటే చెప్పాలనంటే ముఖ్యంగా రాశి తులారాశి ఎవరైతే ఉన్నారో శోభకృత ఉగాది నుంచి కూడా మట్టి పట్టుకుంటే బంగారము అవుతుంది చాలా సంవత్సరాలుగా చాలా సంవత్సరాల తరువాత ఈ యొక్క తులారాశి జాతుకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క తులారాశి జాతకులకు ఎంతో అద్భుతవంతమైనటువంటి అమోఘవంతమైనటువంటి మంచి రోజులు మొదలయ్యాయి అని చెప్పుకోవచ్చు అని చెప్పటంలో ఏ మాత్రం కూడా సందేహం అవసరం లేదు అదే విధంగా ఈ యొక్క తులారాశి జాతకులకు ఒక్కొక్క రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎంతో అద్భుతంగానే ఉండబోతూ ఎంతో అద్భుతమైనటువంటి ముఖ్యంగా ఒక్కొక్క రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు సంవత్సరం చేసినట్లయితే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం మంచి ప్రోత్సాహము అద్భుతంగా ఉంటుంది ఇంజనీరింగ్ మెడికల్ లా ఇలాంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి రోజులు ఉన్నాయి చాలా బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు కూడా వస్తూ ఉంటాయి ఈ యొక్క తులారాసి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క తులారాశి విద్యార్థులు ఫారెన్ వెళ్లాలి అని చదువుకోవాలని ట్రై చేసినట్లయితే చాలా ఈజీగా ఫారెన్ వెళ్లడానికి అవకాశాలు ఉన్నాయి యుఎస్ వెళ్లి ఎంఎస్ చేయాలని కోరిక ఎవరికైతే ఉందో యొక్క సంవత్సరంలో యొక్క తులారాసి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా పెద్దగా శ్రమ పడకుండా ఫలితాలను అయితే తప్పకుండా పొందుతారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం తప్పకుండా ఉద్యోగులు ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్యోగ అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఉద్యోగం లేనటువంటి తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు ఈ యొక్క సంవత్సరంలో చాలా బ్రహ్మాండమైనటువంటి అద్భుతవంతమైనటువంటి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు యోగాలు లేకపోలేదు బాగా అద్భుతంగా కనిపిస్తుంది కాబట్టి తులారాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ యొక్క సోపకృత ఉగాది నుంచి కూడా తిరుగులేదని మనం చెప్పుకోవచ్చు ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కనుక తీసుకున్నట్లయితే వ్యవసాయదారులకు పంటలు కూడా చాలా బాగా అద్భుతంగా పండి లాభాలు అయితే మాత్రం తప్పకుండా రాబోతు ఉన్నాయి అదే విధంగా వ్యవసాయం చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయదారులకు కాయగూరలు పండ్ల తోటలు చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఈ సంవత్సరంలో రాశి జాతకులకు రాజయోగం ఉంది అని చెప్పటంలో ఏ మాత్రం కూడా సందేహం అవసరం లేదు కూడా ఉందని చెప్పుకోవచ్చు తులారాశిలో ఉన్నటువంటి స్త్రీల విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క శోభకృత ఉగాది నుంచి కూడా ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో అన్ని విధాలుగా కూడా ఎంతో యోగదాయకంగా అద్భుతంగానే కనిపిస్తూ ఉంది పెళ్లిళ్ళు జరగాల్సినటువంటి తులారాశి కన్యలకు మనసుకు నచ్చినటువంటి వ్యక్తి జీవిత భాగస్వామి జీవిత భాగస్వామిగా లభించడం జరుగుతుంది చాలా తొందరగా పెళ్లిలు నిశ్చయం అవుతాయి ప్రేమ వ్యవహారాలన్నీ కూడా చాలా అద్భుతంగా అనుకూలిస్తాయి ఎవరైనా సరే ఈ యొక్క తులారాశిలో అమ్మాయిలు లవ్ లో కనుక ఉన్నట్లయితే వాళ్ళ యొక్క లవ్ అనేది తప్పకుండా సక్సెస్ అవడానికి అవకాశాలు అనేవి ఈ యొక్క సంవత్సరంలో చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అదే విధంగా భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది దాంపత్యంలో కూడా గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి భర్త యొక్క పూర్తి ఆదరాభిమానాలు పెరుగుతాయి భర్త యొక్క పూర్తి కోపరేషన్ యొక్క తులారాశి జాతకులకు ఈ యొక్క సంవత్సరంలో ఎంతో పరిపూర్ణంగా లభించడానికి కూడా అవకాశాలు లేకపోయి రాశి జాతకులకు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి రాజయోగాలు వస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చిత్త నక్షత్రము పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు యొక్క స్త్రీ పురుషులు తులరాశి కితికి వస్తారు చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు ఈ సంవత్సరంలో ఏప్రిల్ జూన్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలు అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి నెలలు విశేషవంతమైనటువంటి అద్భుతవంతమైనటువంటి యోగదాయకంగా ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క నెలలలో ముఖ్యమైనటువంటి పనులన్నింటినీ కూడా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది అదే విధంగా గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అద్భుతంగా హామోఘంగా అనుకూలిస్తూ ఉన్నాయి అనుకూలించడానికి ఈ యొక్క చిత్త నక్షత్రం లో ఉన్నటువంటి మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు మంగళవారం పూట కేజీ కందుల దానంగా ఇవ్వండి కలిసి వచ్చేటటువంటి అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఆరు కలిసి వచ్చేటటువంటి వారాలు మంగళవారం బుధవారం శనివారం యొక్క వారాలలో లేదా ఈ యొక్క డేట్స్ ఉండేటప్పుడు చిత్త నక్షత్రం వారు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి వ్యక్తులు తులారాశి జాతకులు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ముఖ్యమైనటువంటి పనులు చేసుకుని విజయాలు మీకు తప్పకుండా వరిస్తాయి స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు తులారాశిలోనికి వస్తారు కాబట్టి స్వాతి నక్షత్రము నాలుగు పాదాలలో కూడా పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు తులారాశి స్త్రీ పురుషులందరూ కూడా ఈ సంవత్సరంలో ఏప్రిల్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ యొక్క నెలల్లో రెండు జనవరి ఫిబ్రవరి నెలల వరకు కూడా ఎంతో విశేషమైనటువంటి అద్భుతవంతమైనటువంటి అదృష్టాన్ని కలిగి ఉంటారు ముఖ్యమైనటువంటి పనుల నెలలో ప్రారంభిస్తే చాలా మంచిది గ్రహాలు బాగా యోగించాలనంటే ఏదైనా ఆదివారం పూట కేజీ మినుములను బుడిద రంగు వస్త్రంలో కట్టి దానంగా ఇచ్చుకోండి అదే విధంగా స్వాతి నక్షత్రము నాలుగు పాదాల వారికి కలిసి వచ్చేటటువంటి నెంబర్స్ రెండు నాలుగు ఐదు ఆరు ఇవి లక్కీ నెంబర్స్ ఈ యొక్క డేట్స్ లో ముఖ్యమైనటువంటి పనులు చేసుకోవాలి అదే విధంగా స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారికి కూడా కలిసి వచ్చేటటువంటి వారాలు ఆదివారము మంగళవారం బుధవారం ఈ యొక్క వారాల్లో ముఖ్యమైనటువంటి పనులు చేస్తారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు కాబట్టి విశాఖ నక్షత్రము ఈ యొక్క ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు ఈ సంవత్సరంలో ఏప్రిల్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి నెలలో బాగా అదృష్టాలను యోగాలను తప్పకుండా ఇస్తాయి బాగా ఫేవరబుల్ నెలలుగా కూడా ఉంటాయి కాబట్టి ఆ యొక్క నెలల్లో ముఖ్యమైనటువంటి పనులు చేసుకోండి గ్రహాలన్నీ కూడా బాగా యోగించాలని అనుకుంటే ఏదైనా గురువారం ఒక కేజీ శనగలను దానం ఇచ్చుకుంటే చాలా మంచిది ఈ విధంగా ఈ యొక్క తులారాశి జాతుకులకు ఈ యొక్క మూడు నక్షత్రాలు లో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా అద్భుతంగానే ఉండబోతుంది తులారాశి జాతకులు యొక్క రెండు వేల ఇరవై మూడు సంవత్సరము అమోఘమైనటువంటి సంవత్సరంగా ఉండబోతుంది వీడియో నచ్చి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని